అయ్య బాబు ఇదేంటి? కలెక్టర్ తో చెప్పి కూడా నా ఉద్యోగం కాపాడలేకపోయారు. అందుకే మీ ఇంటి ముందు ఉరిపోసుకుని చస్తాను. మీ ఇద్దరు పేర్లు రాసిన కాగితం జేబులోనే ఉంది. కాకీలు ఉరి తీయించాలి గాని ఉరి తీసుకోకూడదయ్యా. స్టేషన్ మీదకి డ్రైవర్లను తీసుకొచ్చి నిన్ను సస్పెండ్ చేయించిన జరదా జయమ్మను గురి చూసి కొట్టే ఉపాయం నీ పోలీస్ బ్రెయిన్ ఉపయోగించి చెప్పు. జయమ్మకు లారీ ఉంది కదూ, బ్యాంకు లోన్ లో తీసుకున్నది కదేటి? లోన్ లో తీసుకుందా? గుడ్ మార్నింగ్ సూపర్ మార్నింగ్ గారు, డబ్బంతా కట్టేశాను. వెరీ గుడ్, ఆఖరు వాయిదా కూడా కట్టేశావు. అంటే ఈ రోజు నుంచి లారీకి ఓనర్ అయిపోయావు? నా అదే ఉంది సారు, కత్తి లాంటి డ్రైవర్ దొరికాడు, మెల్లమెల్లగా నా బాకీ తీరిపోయింది. అంత మంచి డ్రైవరా? ప్రపంచం అంతా దున్నట్టాడు. అయితే ఇంకో లారీ కొనుక్కో, లోన్ ఇప్పిస్తాను. రెండు బళ్ళు ఒకటట్టు తోలుతారు సార్. ఇంకో డ్రైవర్ ని పెట్టుకో. ఈయన డ్రైవర్ గా ఉంచుకున్నాక ఇంకెవరిని పెట్టుకోలేను, ఈయన్నే ఉంచుకుంటాను. ఇంకో బండి వద్దు. నీకు అక్కర్లేకపోయినా నీలాగా కరెక్ట్ గా వాయిదాలు కట్టే వాళ్ళు ఉంటే తీసుకురా, లోన్ ఇప్పిస్తాను. మీరు ఇప్పించాలే గాని మా పేటలో బోల్డ్ మంది ఉన్నారు. ఎవరు వాళ్ళు? శ్రీ కనకదుర్గా లారీ కంపెనీలో పనిచేసే డ్రైవర్లు. ఆ కంపెనీయా? దాని ఓనర్ ఒట్టి వెదమంటారే? అవును సారు, ఆ ముదృష్టపొడి కంపెనీలో పనిచేయలేక నానా కష్టాలు పడుతున్నారు. సరే వాళ్ళందరినీ తీసుకురా, లోన్ ఇప్పిస్తాను. ఏమిట్రా ఇవి? రాజీనామాలు. రాజీనామాలా? మీరంతా నా దగ్గర పర్మనెంట్ వర్కర్స్ రా, అర్ధాంతరంగా వెళ్లిపోయి ఎక్కడ బతుకుతారు, ఎలా బతుకుతారు? కొత్త లారీలు కొనుక్కుంటున్నామండి, మాకు బ్యాంకు లోన్ ఇస్తుందండి. ఏ బ్యాంకు రా ఇచ్చేది? ఎవర్రా మిమ్మల్ని నమ్మించింది? నేను. నేను లారీ ఓనర్ నెట్టయ్యాను, వాళ్ళు అత్తగా అవుతారు. ఎరా నిజంగానే వెళ్ళిపోతారా? నన్ను కాదని పోతే అన్యాయం అయిపోతారా? సుభారే వాళ్ళు లారీలు కొనుక్కుంటామంటే నీ శాపనార్థాలు ఏమిటయ్యా? నా బాధ నీకు అర్థం కాదు జయమ్మ, వీళ్ళంతా నా బిడ్డల్లాంటి వాళ్ళు. అయ్యో బాబు, ఓ చిన్న మాట అడగనా? అనుమానం తరిగేసి కడుపులు నొప్పి వచ్చేస్తుంది. తమను 30 ఏళ్ళ క్రితం ఏటండి జల్లగుట్టేసిన అది దాపుకోరాట్లేదా? నాకు గుర్తుంది, కేనర్వి. ఆ తర్వాత 10 ఏళ్ళకి లారీ డ్రైవర్ అయ్యావు, ఇంకో 10 ఏళ్ళకి లారీ ఓనర్ అయ్యావు, ఇప్పుడు లారీల కంపెనీకి యజమాని అయ్యావు. మీలాగే వీళ్ళు కూడా గొప్ప వాళ్ళు అవుదాం అనుకుంటున్నారు, ఆశీర్వదించి పంపు. ఏం మాట్లాడరా? అవునయ్యా, మాకు రావాల్సిన డబ్బు మాకు ఇస్తే వెళ్ళిపోతాం. అంతేనా? అంతే. సరే శీను, బాస్ వీళ్ళందరినీ క్యాషియర్ దగ్గర తీసుకువెళ్ళి సెటిల్మెంట్ చేయించు. అమ్మో నాయన పాట్లరు పోరా. నమస్కారం జయమ్మ. అయ్యో మీరు మాకు నమస్కారం పెట్టడం ఏంటి? మేమే మీకు పెట్టాలి. ఇప్పుడు లారీ ఓనర్ కదా. అయ్యో ఏంటి అట్ట చూస్తారు? ఏంది డబ్బు? బాబు గారు మంగళసూత్రాలు మెట్లతో సహా వీళ్ళన్ని తీసుకొచ్చేశారు. అంతెందుకు? ఇంట్లో తెల్లం బిడ్డలు తప్ప అన్ని తెచ్చేశారు. తెస్తే మాత్రం వచ్చే నష్టమే ఉంది, 4 ఏళ్ళు తిరిగేసరికి అందరూ నీలాగే లారీ ఓనర్లు అయిపోతారు. అదే గారు నా ఆశ. పేపర్ కాగితాలు తెప్పించారా? ఇవిగో. మరి కాల్సింది దానికి బ్యాంక్ వెళ్దాం. ఇవాళ బ్యాంకుకి సెలవు కదమ్మా. అయ్యో అయ్ బాబు, ఇంత డబ్బు మా ఇళ్ళల్లో ఎలా పెట్టుకోండి? డబ్బు చూస్తే నా తెల్లం ఊరుకోదండి, చీరలు కొనేస్తా. మీకేం భయం లేదు, డబ్బు నా ఇంట్లో భద్రంగా ఉంటుంది. మీ అందరూ ఈ ఫారాల మీద సంతకాలు చేయాలి. వీళ్ళందరికీ తలా ఒకటి సంతకాలు చేయించు. జయమా రేపు పొద్దున్నే బ్యాంకుకి వీళ్ళందరినీ తీసుకొచ్చేసి. గురు బండి సడన్ గా ఆగిందండి. గురు రేడియేటర్ హీట్ ఎక్కినట్టుందిరా, నీళ్లు దొరుకుతాయేమో చూడు. గురు అడిగా బోరింగ్. గురు బోరింగ్ తాళం వేసింది. ఎవరేసారా? ఫ్రీ అంటే నాకు భయం. ఆ నీళ్లు ఎట్టంటియో ఏం పాడో, పాస్తే నా లారీ ఇంజిన్ పాడైపోతుందేమో. డీజిల్ వాటర్ కి బోరింగ్ వాటర్ కి తేడా లేదా? పోయించుకుంటావా లేదా? సరే పోయి పోయి, బండి కదరాలి కదా. ఏం కరాను సగసగసగస కొట్టేసుకున్నా? ఎవడి చేయబడితే ఆడితే బోరింగ్ మీద ఏమి తనేంటి? డోర్ ముసుకులు చూస్తా ఉండు. ఇంతటి బోరింగ్ కో తాళం కప్ప కూడా. అదే ఎరగా కొట్టు, ఎరగా కొట్టు. అరే పక్క పోతున్నాయి, డబ్బులు పెట్టుకుంటా. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటి జయమ్మ ఇలా వచ్చావు? అదే లారీలు కొనడానికి లోన్ ఇప్పిస్తానన్నారు కదా, డ్రైవర్లందరినీ తీసుకొచ్చాను సార్. లోన్ ఇప్పిస్తానన్నానా? ఎప్పుడన్నాను? అదేంటి బాబు, నేను మీ ఇంటికి వచ్చి డబ్బులు కట్టాం కదా. ఏంటే జరదాకెళ్ళి జనానికి ఇవ్వకుండా నువ్వే నవ్వులు వచ్చావా? తిక్కతిక్కగా మాట్లాడుతున్నావు. మేనేజర్ గారు డోంట్ షౌట్, గెట్ అవుట్. ఏయ్ ఆ కిట్ కొట్టానంటే అమ్మారు కూడా కింద పడతారు, జాగ్రత్త. డోర్ మూసుకో, చూస్తారేమిటయ్యా ఈ అమ్మాయిని బయట పంపించండి. ఏంటంటే గుడ్లప్పకి చూస్తారు? డబ్బు లేదండి, డబ్బు ఇస్తారని మేనేజర్ అడగండి. అదేంటయ్యా, నేను మీ ఇంటికొచ్చి డబ్బు నగలు ఇచ్చాంగా. నాకు డబ్బు ఇచ్చారా? సాక్ష్యం ఏంటి? అంటే మేము మీకు అసలు డబ్బులు ఇవ్వలేదంటారా? ఇవ్వలేదు. ఫోర్స్ వచ్చినాడా? పచ్చబద్ధం, పురుగులు పడి చేస్తావు. నార్మల్, ఎక్కువగా మాట్లాడితే పోలీసులు పిలిపిస్తాను, చూస్తారేమిటయ్యా.
థ్యాంక్ యూ చింత, థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను ఛాలెంజ్ చేసిన లారీ డ్రైవర్ బాలమురళికి బుద్ధి చెప్పడానికి సరైన టైంలో సహాయం చేశావు. ఏం చేసినాడు? ఒక్కొక్కడు 30 ఏసీలు 40 ఏసీలు దోసేసుకుపోతే కంపెనీ ఏటవుతుంది? వెలిగిపోతుందయ్యా. బోనస్ అడిగితే PF ఇచ్చాం, జీతాలు పెంచమంటే గ్రాట్యుయిటీ ఇచ్చాం. పర్మనెంట్ వర్కర్స్ ని పర్మనెంట్ గా వదిలించుకున్నాం. ఎందుకయ్యా కొడతావు? నువ్వు చేసిన పనికి నిన్ను నరికి పోగులేయాలి. నీ అతి తెలివితేటల వల్ల వేట వేటంతా కన్నీళ్లు పెడుతుంది. నేను కావాలని చేశానా? ఎదుగు పొదుగు లేకుండా పడిన డ్రైవర్లందరినీ ఓనర్లు చేద్దాం అనుకున్నాను. ఓనర్లను చేయడం కాదే, ఉద్యోగాలు పోగొట్టావు, ఉన్నదంతా ఊడ్చిపెట్టించావు, వాళ్ళని బికార్లని చేశావు. నా వల్లే వాళ్ళ జీవితాన్ని నాశనం అయ్యాయని నువ్వు అనుకుంటే ఇప్పుడు నా లారీ అమ్మేస్తాను. అది కూడా సాలకపోతే నా బడ్డీ కొట్టి అమ్మి ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తాను. అమ్మేసి ఎన్ని రోజులు అన్న పెడతావే? మరేం చేయమంటావయ్యా? నువ్వు వచ్చేసరికి వాళ్ళందరినీ లారీ ఓనర్లు చేసేస్తే నువ్వు సంతోషిస్తావు అనుకున్నాను, కానీ ఆ ముదృష్టపు బ్యాంకు మేనేజర్ ఇంత మోసం చేస్తాడు అనుకున్నానా? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్. నోటికొచ్చినట్టు మాట్లాడకు, నేను ఎవరిని మోసం చేయలేదు. మీరు ఆడుతున్న అబద్ధం వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అవుతాయి. నిజం ఒప్పుకోండి సార్, నిజాయితీగా వాళ్ళ దగ్గర తీసుకున్న నగలు డబ్బు ఇచ్చేయండి. డబ్బు నగలు నాకెవరు ఇవ్వలేదు. ఇచ్చామని డ్రైవర్లంతా చెబుతున్నారు, ఇప్పించానని మా జయమ్మ చెబుతోంది. ఇవ్వలేదని నేను సాక్ష్యం చెప్తున్నాను. ఇప్పటిదాకా నువ్వు కేవలం బ్యాంక్ ఉద్యోగివేనన్న నమ్మకంతో మంచిగా నచ్చ చెబుతామని వచ్చాను. నీ ఇంట్లో వీడి నీడ చూశాక నువ్వేమిటో అర్థమైంది. అర్థమైందా? అయితే వచ్చిందానే వెళ్ళు. రైట్ అవ్వ, మాకు బ్యాటరీ వీక్ అయిపోతుంది. వినేదేటి ఆ బాలమురళి నిన్ను ఆ సీను గాని తన్నిను చూడదన్న కూడా తన్నేసినాడు, అంతేనా? అవును సార్. రంగనాయకులు గారు, ఈ ఒత్తిడి నేను తట్టుకోలేను. ఆ డబ్బు నగలు ఇచ్చేయండి, తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేస్తాను. ఏం నగలు, ఏం డబ్బులు? అదేమిటి సార్, డ్రైవర్లు నాకిచ్చిన నగలు డబ్బు మీకు ఇచ్చానుగా. నాకెప్పుడు ఇచ్చావు? నా డ్రామా నా మీదకి తిప్పికొట్టి నాకు అన్యాయం చేయదు సార్, నాకు అన్యాయం చేయదు సార్. పిచ్చి పిచ్చిగా ఉందా? ఇలాంటి విషయాల్లోకి నేను లాగద్దు. వెళ్ళా.
రాస్కెల్స్! ఇంత నమ్మక ద్రోహం చేస్తారా? మీలాంటి వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం కంటే ఆ బాలమురళి చేతులు పట్టుకోవడం నయం. పట్టుకోలేం చేస్తా? మీ రంగు బయట పెట్టి మీ ఇద్దరు కటకటం లెక్క పెట్టి చేస్తాను రా. క్షమించండి, మీకెదురు తిరిగేసరికి ఆవేశం ఆపుకోలేకపోయాను. ఆయనకి ఎవరెదురు చెప్పినప్పుడు చేస్తావేటి? ఏం చేయను మరి, అయ్యగారు అలా ట్రైనింగ్ ఇచ్చారు. పొడవడం వరకు బాగానే ఉంది, శవాన్ని చేద్దాం. ఏం చేయాలో వాడికి తెలుసు, గాని రాపోదాం.